పప్పు పప్పు నేను వేసుకుంటా ఒరే 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 ఎవరైనా చాపలు కోళ్ళు తింటారు నువ్వేమిటా దాని చెవుల్లో వెలేస్తున్నావు అలే వా వీడెవడు వాడు కిట్టు నా బాయ్ ఫ్రెండ్ పక్కింట్లోనే ఉంటాడు ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి నాకు చాలా బాధగా ఉందండి ఏ ఎందుకు ఎందుకు బాధ మీలాంటోళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంత కాలం పట్టినందుకండి చూడండి భీమశంకర గారు భీమశంకర వండి అదే భీమశంకర గారు మీ జీవితంలో చేసిన రెండు గొప్ప పనులు చెప్పండి నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు నిజం చెప్పండి అంటే ఏమిటిని అర్థం అర్థం ఎందులేండి అనర్థం మీ రెండో గొప్ప చెప్పండి అదే రెండోది నువ్వు అన్నంలో చాకలెట్ తింటావా చాకలెట్ అన్నం తింటావా తున్న పోతా ఏమిటో అడుగుతున్నారు ఆ రెండో గొప్ప మీదే చెప్పాలి నాకు తెలిసి ఏమీ లేదు మీరేమైనా తెలిసి చెప్తే మీరు హోరిస్తాను ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన రెండో గొప్పది నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా నాలాంటి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం అయ్యో అదేంటి బాబు అలా అంటారు మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అర్థగా ఉంటారు మీరును మీ జన్మలు తీర్చుకోలేం మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది పోయిన డబ్బులు దొరికాయి మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు మీకు ఎలా థాంక్స్ చెప్పాలో తెలియటం లేదు దాంతో పాటు నీ గ్రహపాడు కూడా చెప్పిస్తావు దానికి ఏమైనా మీరు కూడా చెప్పి చేస్తాడేమో మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి నోరు లెగుస్తుంది అమ్మా గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కామనేగా అని భీమశంకర గారు మీ కోపంలో శంఖ మీ కంఠంలో సైనేడు కనిపిస్తున్నాయి మీ కోపం ఈ ఇంటికి శాపం శాపమే నాకే కామను కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళైపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్లిపోతున్నారు మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం కనపడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా ఎగిరేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు ఆ పేరు తీసుకెళ్ళు బెంగడానికి ఎప్పుడు మారుతారు పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది మీకు డబ్బులు ఇప్పించింది గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది అంటే ఇన్ని చేసినవాడిని గౌరి పెళ్లి చేయలేనా మీరు అలా చూస్తుండండి గౌరిని నేను చూసుకుంటాను పెరుగు పట్టించు అవి మంచిది అత్తయ్య గారు నేను అనుకున్నది కరెక్టే మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది ఆయుర్వేదం హోమియోపతి వాళ్ల పేరా పోతే జబ్బుపోను లేకపోతే ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలంటి వాళ్ళకి మీ ఉద్దేశం మీకు పెళ్లి కానుంది చాలా బాధగా ఉన్నట్టుంది కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకు పెళ్లి కానుందుక నాకు కూడా కానుందుకు అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు చార్జర్ లేకుండానే సెల్ చార్జ్ అయినట్టు మీరేం మాట్లాడుతున్నారు యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం నేను వస్తాను ఎప్పుడండి శని ప్రవేశం దాదా వెంకటేశం ఏంటి గిరీశం గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు నాది రాహం నోడుదలలే ఏంటండి అవును వెంకటేశం 1+1 ఎంత అది తెలీదా 1+1 2 నేను 1 అవ్వాలనుకుంటున్నాను హాయ్ గర్ల్స్ హాయ్ హాయ్ ఆర్ యు గర్ల్స్ బస్ స్టాప్ లో చాలా సేపు వెయిట్ చేశానే మార్నింగ్ లేట్ గా లేచానే యాక్చువల్లీ నైట్ లేట్ గా పడుకున్నాను ఫుల్ నైట్ స్టడీస్ అలాంటిదే మా ఇంట్లో ఎర్లీగా పడుకోవాలి మా డాడీకి చాదస్తం ఎక్కువ నైట్ 9 దాటే చాలు ఫైన్ వేసేస్తాడు హెల్త్ కాన్షియస్ కూడా ఎక్కువే బాబు హెల్త్ కదమ్మా వెల్త్ కరెంట్ ఆదా మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేమ్మా ఆశ హైటెక్ సిటీ శక్తి మాత్రం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ మాది మిడిల్ క్లాస్ కానీ హై క్లాస్ థాట్ ఫుల్ ఫ్రీడమ్ దాషా బల్లానా అదేమైనా పర్ఫ్యూమా అది చెప్తే తెలిసేది కాదు ఓన్లీ బై ఎక్స్పీరియన్స్ అదే మన మిడిల్ క్లాస్ మాత్రం చూడు నిన్న ఇదే డ్రెస్ ఇవాళ ఇదే డ్రెస్ రేపు సేమ్ రిపీట్ అదే నన్ను చూడు దాషబల్లా రోజుకి 3 స్టైల్స్ చేస్తాను అదే దాషబల్లా అంటే దానికేనే ఎన్నైనా చెప్తుంది మా డాడీ లాంటి డాడీ ఉంటే తెలుస్తుంది దానికి కాలేజ్ ఫీజు కట్టడానికే కటకటలాడిపోతాడు ఏయ్ దాషబల్లా
చెప్పు తెగుద్ది కొత్త విప్పిస్తా లంచ్కి మెక్డొనాల్డ్ కి కలాంజలి షాపింగ్ కి సాయంత్రం సినిమాకి హంపీలో డిన్నర్ కి కూడా తీసుకెళ్తావా అమ్మా చావటై నాకు పెట్టుకుంటాడా నువ్వు టెంటీగా ఉంటావు వా టెంటోకి చేస్తారా అందుకే సీ అండ్ ఎంజాయ్ అంటాను ఇంత జాలీగా ఎలా ఉంటావే పర్స్ నిండి క్యాష్ ఉంటే బిహేవియర్ స్టైల్ గా ఉంటుంది జాకెట్ మణితో పర్సల నిండుతుంది పార్ట్ టైం జాబ్ చేసి డిగ్రీ మొదలే కాలేదు అప్పుడే జాబ్సా జస్ట్ ఫర్ లేడీస్ కాలేజ్ ఏక 1 అవర్ స్టోర్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా లేట్ అయితే మా డాడీ ఓన్లీ 1 అవర్ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనీ తక్కువ వస్తుంది సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ కదా గుడ్ రోజుకో డ్రెస్ వేసుకునే రోజు వస్తుంది బెస్ట్ ఆఫ్ లక్ నాకు జాబ్ ఎవరిస్తారే అపూర్వ మేడం మీ కోరిక తీరుస్తుంది మనతో ఫీజులు కట్టించుకునే అపూర్వ మేడం ఎస్ గో ఇన్ ఆస్కర్ లక్ష్మి నువ్వు కూడ్రావే ఇద్దరం కలిసి జాయిన్ అవుదాం నాకు కూడా తోడుంటుంది అమ్మో మా నాన్న అగ్ని అగ్నిహోత్రం రెండు టీవీలు రెండు కంప్యూటర్లు పగలగొట్టేస్తాడు అయినా నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు నేను రాను నువ్వు వెళ్ళు పదవే ఎక్స్క్యూజ్ మీ మేడం ఏం రాగ్ని బాగున్నావా బాగున్నాను ఏంటి కళ్ళు వినట్టున్నాయి నైట్ డ్యూటీ చేసావా చూడు డబ్బు సంపాదనే కాదు కొంచెం హెల్త్ కూడా చూసుకోవాలి కదా ఏదో మీ అభిమానం మేడం ఇలాంటి అభిమానమే మాధవి కూడా పొందాలనుకుంటుంది పాకెట్ మనీ సరిపోట్లేదా అవును మేడం నా ఖర్చులకి నాన్న మీద ఆధారపడడం కన్నా నా కాళ్ళ మీద నేనే నిలబడాలనుకుంటున్నాను నీలాంటి వాళ్ళ వల్లే మహిళా చైతన్యం వస్తుంది రాగ్ని డీటెయిల్స్ అని చెప్పావా నో మేడం మీరు చెప్పారని తీసుకొచ్చాను వెల్ డన్ మాధవి ఈవినింగ్ ఒకసారి ఇంటికి రా నీ లక్ బాగుంటే ఈ రోజే జాబ్ లో జాయిన్ అయిపోవచ్చు ఇదిగో నా విజిటింగ్ కార్డ్ థ్యాంక్ యూ మేడం రాగిణి లాస్ట్ మంత్ నువ్వు మలక్పేట బ్రాంచ్ లో ఎక్స్ట్రా వర్క్ చేసినందుకు 10,000 నిన్ననే బిల్ వచ్చింది ఇదిగో థ్యాంక్ యూ మేడం ఎక్స్ట్రా వర్క్ కి ఒక నెలలో 10,000 అప్పుడు మేడం ఉన్నారా హాయ్ ఉన్నారండి వచ్చినట్టున్నారు ఏంటి మేడం మీకోసం మాధవ నేమ్ వచ్చిందండి ఓ సారీ వస్తున్నా వెళ్ళు చూడటానికి బాగానే ఉంది గుడ్ ఈవినింగ్ మేడం హాయ్ స్వీటీ దీన్ని కొంచెం బాగా తయారు చేస్తే లక్ష వరకు పలకొచ్చు ఇంకా కొంచెం సేపట్లో ఆన్లైన్ బ్రాంచెస్ నుంచి మేనేజర్స్ వస్తున్నారు ఈలోగా నువ్వు కొంచెం ఫ్రెష్ అయ్యి లిటిల్ స్టార్ ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అపో బాయ్ రా అలా క్లబ్ దాకా వస్తా బాయ్ బాయ్ హా లాకీ ఎస్ డియర్ చిట్టి చిలకమ్మ అమ్మకు ఎస్ షీస్ మాధవి స్టూడెంట్ ఇన్ మై కాలేజ్ హాయ్ ఐ యామ్ లక్పతి ఫ్రమ్ యుకే నమస్తే అండి హే వాట్స్ దిస్ డెవలప్ యువర్ కల్చర్ యా గివ్ హిమ్ షేక్ హ్యాండ్ అదిరింది టచ్ Nice girl. See you. Bye bye. Lucky girl. Chiyanta nukki parasadu vedava. Friends, chusaru ka middle class Madhavi. Manchi dress vesi ramp meeda nadipiste మోడల్ మాధవిగా మారిపోతుంది తన ద్వారా ఎంత సంపాదించుకోవచ్చో మీకు బాగా తెలుసు ఎంత చెప్పాలనుకుంటున్నారు మీ ఆఫర్స్ చెప్పండి నచ్చితే ఓకే అంటాను 25 30 50 60 60 1 lakh ఓకే థ్యాంక్స్ థ్యాంక్ యూ రేఖా మాధవిని తీసుకురా మేడం శ్రీ మాధవి దిల్సుఖ్ నగర్ ఆంటీ నమస్తే అండి మలక్పేట నమస్తే నమస్తే కోటి ఆంటీ నమస్తే నమస్తే ఖారితవద ఆంటీ నమస్తే అమీర్పేట ఆంటీ ఇదిగో కుకట్పల్లి ఆంటీ నమస్తే అమ్మా నమస్తే అండి మేడం ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మేడం నాకెంతో భయంగా ఉంది మీరేమో కల్చర్ కల్చర్ అని మొహమాట పెడుతున్నారు నేను ఈ జాబ్ చెయ్యను మేడం బుద్ధిగా చదువుకుంటాను నాకెందుకో ఈ వాతావరణం కూడా నచ్చలేదు ప్లీజ్ మేడం నేను ఇంటికి వెళ్ళిపోతాను పిచ్చి మాధవి అనవసరంగా ఏదో ఊహించుకొని భయపడుతున్నావు వద్దు మేడం నేను 3 రోజులకు ఒక డ్రెస్సే వేసుకుంటాను తాషాబల్ల నాకు ఈ తాషాబల్ల లైఫ్ వద్దు మేడం ప్లీజ్ నేను వెళ్ళిపోతాను ఆగు ఎక్కడికి వెళ్తావు వేలం అయిపోయింది మనీ కూడా ముట్టింది
ఇదిగో 10000 అడ్వాన్స్ కుకట్పల్లి అంటే దగ్గర నే జాబ్ చెడు ఇక్కడికి రావటం వరకే నీ ఇష్టం ఒకసారి వచ్చాక మళ్ళీ వెళ్ళటం కుదరదు మర్యాదగా వెళ్ళి జాబ్ లో జాయిన్ అయిపో